మీ పేరమ్మా? నా పేరు పాలిక్ మావులండి. ఈ పని? ఈ పని వెచనకలు అమ్ముకుంటామండి. ఎలా ఉంది పర్లేదు అప్పుడు? ఏం పర్లేదండి, రోజు 100 రూపాయలు కూడా అమ్ముకోలేకపోతున్నా. ఏందమ్మా అంటే ఈ అమ్ముకునేంత కష్టం ఏముంది మీకు? అమ్ముకోకపోతే ఎలాగండి, ఈ పిల్లల్ని ఎలా పెంచుకుంటాము? అమ్ముకునే కదా పెంచుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు అన్న చెప్పు పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు. జగన్ అన్న వచ్చిన తర్వాత ఒక్క పుస్తకం కదా, కనీసం పెన్ను కూడా కొనుక్కుంటా. అన్నీ ఆయనే ఇస్తారండి బ్యాగ్తో సుద్దా. అంటే ఇప్పుడు ఈ పథకాలు పెట్టాడు కదమ్మా, మీకు ఎంతవరకు వస్తున్నాయి ఇప్పుడు? అన్నీ వస్తున్నాయండి, రేషన్ బియ్యం ఇంటికి వస్తున్నాయి. అంగన్వాడీ అదే టీచర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఏంటని ఏ పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఆయన కనుక్కుంటున్నారు. పైన జగన్ అన్న చెప్పినట్టు వాళ్ళు ఇంటికి వచ్చి ఎలాగుంది, ఆరోగ్యశ్రీలు ఎలాగున్నాయి, పర్వాలేదా, పిల్లలకి ఎలాగుంది, స్కూల్కి వెళ్తున్నారా, మీకు అందాల్సినవన్నీ అందుతున్నాయా అని జగన్ అడుగుతున్నారండి వచ్చి. ఇంకోటమ్మా మీకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది రోడ్లు అని ఇవన్నీ? ఎలా సరండి, పర్లేదు, మంచి నీళ్లు, నీళ్ళకి లోటు లేదండి, బియ్యానికి లోటు లేదు, అన్నీ బాగేస్తారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో బియ్యం అనేసరికి ఇప్పుడు కోట 5-6 రకాలు ఉండే కదా, ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రకాలు బియ్యం అండి? ఒకటే కోట అండి, మంచిగా బియ్యం బాగానేస్తున్నారండి, బాగున్నా బియ్యం వేస్తున్నారు, బియ్యం బాగున్నాయండి. కరెంట్ బిల్ పరిస్థితి ఎలా ఉందమ్మా? కరెంట్ బిల్లే కొద్దిగా ఎక్కువగా వస్తుందండి, అంటే ఉన్నవాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు మాకు కొద్ది తక్కువ ఉన్నట్టు వేస్తున్నారు. అంటే ఆడ బిల్లు కూడా మాకు వేసేస్తున్నారు. కరెంట్ బిల్లు అన్నది ఒకటే, అంటే ఇప్పుడు సరిపోతుందా ఇంటి ఇంటి సరిపోవట్లేదండి, మరి ఏం చేస్తాం, సరిపోవట్లేదు. అలాగే సరి అయినా ఏం కొనుక్కున్నాం, బియ్యం వేస్తున్నారు కదండి, ఇంక కావాల్సింది ఉప్పు కారాలు ఇవే కదా, ఇవే కొనుక్కుంటాం. రేట్లు పెరిగిపోయినా పెరిగిపోతాయండి, మరి వాళ్ళు పెరగాలి కదా, వాళ్ళు పెంచాలి కదా, మనం పెంచాం, మరి వాళ్ళు పెంచుకోరేంటండి. జగన్ ఇత్తనాడు ఒక చేతి ఇచ్చి ఇంకో చేత్తో తీసేసుకున్నాడు అంటున్నారు కదా, మరి అలవాటుది ఏం లేదండి. ఆయన ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో ఎప్పుడు తీసుకోలేదండి. జగన్ అన్న చెయ్యి ఎప్పుడు పెట్టేదే కానీ తీసేది కాదు. మరి ఈసారి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈసారి ఖచ్చితంగా జగన్ గారే వస్తారండి. టీడీపీ ఏంటమ్మా, టీడీపీని జనసేన కలిసి అంటారు, ఎవరు కలిసినా జగన్ ఓడించలేరండి, అంతేనండి. జగన్ అన్నదే పైసయ్యి. ఇంకమ్మా జగన్ డాక్రా వాళ్ళకి రద్దు చేస్తున్నారండి, అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు, పింఛన్ డబ్బులు వేస్తున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, ఇంకెందుకు జగన్ అన్నకి ఏటండి, ఎందుకే చెప్పండి. అన్ని డబ్బులు జగన్ అన్న గారు ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఏనాడని ఇచ్చారా? ఏమైనా సంక్రాంతి పండుగ వస్తే ఏంటి ఉప్పు పంచదార బెల్లం అయ్యే వచ్చేవారు. మరి జగన్ అన్న రుణమాఫీ అంటే 25,000, 35,000, 35,000 రుణమాఫీ చేస్తున్నారు ఆయన సంవత్సరానికి. వేస్తున్నారండి, ఒక పుస్తకం కూడా కొనక్కర్లే, ఒక పెన్ను కొనక్కర్లే, కనీసం తుడుచుకునే లబ్బర్ కూడా కొనుక్కోక్కర్లేదండి, అన్ని జగన్ గారే ఇస్తారు. భోజనం కూడా బళ్ళనే పెడతారండి, బాగా పెడతారండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.